వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను మమతా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాల మేరకు కోనరావుపేట వైద్యాధికారికి మెమో జారీ. సంబంధిత ఏఎన్ఎం సస్పెండ్. వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్. గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో వైభవంగా వెంకటేశ్వర అలవేలుమంగ కళ్యాణం. ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో పంట మార్పిడిపై రైతులు గ్రామస్తులతో చర్చించిన టీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ తోట ఆగన్న. గంభీరావుపేట మండలం రైతు వేదికలో విజయ్ డైరీ ఆధ్వర్యంలో పాల ఉత్పత్తిదారుల పాడి రైతులకు అవగాహన సదస్సు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారిని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ దంపతులు మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ వెంట పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కన్నికరపు రాకేష్, పట్టణ ఉపాధ్యక్షులు బస్తాది కృష్ణ, చోటు తదితరులు ఉన్నారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ నియంత్రణకు భారత ప్రభుత్వం ప్రజలందరికీ ఉచిత వ్యాక్సినేషన్ అందించి 100 కోట్ల మందికి పూర్తయిన సందర్భంగా మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ కార్యాలయంలో ప్రధానమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వేములవాడ పట్టణ అధ్యక్షుడు రేగుల సంతోష్ బాబు మాట్లాడుతూ భారతదేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయడం సాహసోపేత చర్యగా అభివర్ణించారు. ఇప్పటికే వ్యాక్సిన్ వేసుకొని వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్ వేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిర్వహించేటువంటి మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము భారతదేశంతో పాటు ప్రపంచంలో చైనా సృష్టించినటువంటి అలజడి కరోనా. అలాంటి కరోనాతో ప్రపంచం మొత్తం విలవిలలాడుతూ ఉంటే మరి భారతదేశంలో కనీసము కరోనా వచ్చిన నాటి నుండి మాస్కులు లేనటువంటి సమయం నుండి ఈరోజు మోడీ గారి నాయకత్వంలో మరి నిరాటంకంగా వారు కృషి చేసి మనందరికీ వ్యాక్సిన్ అందించి మరి ఈ రోజుతో 100 కోట్ల వ్యాక్సిన్ పూర్తి అవుతున్న సందర్భంగా మోదీ గారికి మరియు వారికి కృషి చేసినటువంటి బృందాలందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు మరి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ విపత్కర పరిస్థితుల నుంచి ప్రపంచ దేశాలే ఆశ్చర్యపోయే విధంగా మనకు వ్యాక్సిన్ అందించిన ప్రధాని మోదీకి మండల ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో నేటికి 100 కోట్ల డోసులు పూర్తయిన సందర్భంగా ప్రపంచంలోని 190 దేశాలలో 130 దేశాలకు వ్యాక్సిన్ పంపించిన మన ప్రియతమ నాయకులు భారత ప్రధాని మోదీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంటు బండి సంజయ్ కుమార్కి పోయినపల్లి మండల ప్రజల తరపున బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు మెరుపుల గంగాధర్ గౌడ్, సుంకపాక ప్రభు, బీజేపీ పట్టణ అధ్యక్షులు బోగోజీ గంగాధర్ చారి, బీజేవైఎం మండల అధ్యక్షులు చెన్నాడి రాజిరెడ్డి, బీజేపీ మండల కార్యవర్గ సభ్యులు బోటుకు తిరుపతి, బీజేవైఎం మండల నాయకులు మహేషుని మహేందర్ పాల్గొన్నారు. 100 కోట్ల వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి 190 దేశాలలో 130 దేశాలకు ఈరోజు మనము ఈ యొక్క భారతదేశం నుంచి వాళ్ళకు వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు యొక్క కరోనా వల్ల ఇబ్బంది అవుతున్నటువంటి ప్రజానీకానికి ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారిది. ఎందుకంటే వేరే దేశంలో వేరే బయట దేశాలలో ఒక్కొక్క వ్యాక్సిన్కు 12,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా ఉండడం కోసం ఉచితంగా వ్యాక్సినేషన్ ఘనత నరేంద్ర మోడీ గారిది. కాబట్టి నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో వారికి మేము కృతజ్ఞతగా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క పత్రికా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మండల ఉపాధ్యక్షులు ప్రభు గారికి, మెరుపు గంగాధర్ గారికి, పట్టణాధ్యక్షులు గంగాధర్ గారికి, అదేవిధంగా బీజేపీ మండల అధ్యక్షులు రాజు గారికి, మరియు మహేసూర్ మహేందర్ గారికి, మరియు ఇక్కడ సత్యం గారికి, మరియు బొట్కు తిరుపతి గారికి, మండల కార్యవర్గాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ యొక్క మండల ప్రజల తరఫున నరేంద్ర మోడీ గారికి మరి ఒక్కసారి ధన్యవాదాలు చేస్తూ జై బీజేపీ, జై నరేంద్ర మోడీ, జై సంజయానంద్. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో హరిహర దేవాలయం బ్రహ్మోత్సవాలు సందర్భంగా వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవానికి ఆలయ కమిటీ చైర్మన్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి అలివేలుమంగ కళ్యాణం అత్యంత వైభవంగా కన్నుల పండువగా జరిగిందని, లోక రక్షణ కోసం ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, స్వామివారి కృపా కటాక్షం వల్ల దేశమంతా బాగుండాలని, కరోనా మహమ్మారి పూర్తిగా వైదొలగాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు గ్రామ సర్పంచ్ చైతన్య వెంకట్రావు, ఎంపీటీసీ రేణుకా కృష్ణమూర్తి, ఆలయ కమిటీ చైర్మన్, కమిటీ సభ్యులు, ఉప సర్పంచ్ ధూబాసి రాజు, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. లింగన్నపేట గ్రామంలో శ్రీనివాస కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆ వైభవానికి చాలామంది శ్రీవాసనీయులు, భక్తులు చాలామంది ఒకటి ఎందుకంటే మన కళ్యాణం, మన సంసారం, మన కుటుంబం, మరి దైవ కళ్యాణం అనేది లోకరక్షణార్థం, లోకరక్షణార్థం కొరకు చేసేటువంటి ఈ కళ్యాణాన్ని అత్యంత గౌరవంగా శ్రీమన్నారాయణ. ఈరోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు సాయంకాలం స్వామివారి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్మించుకోవడం జరిగింది. కన్నులుగా లింగన్నపేటలోని భక్తాకర్షణలు వచ్చి ఈ యొక్క కళ్యాణాన్ని విజయవంతం చేయడం జరిగింది. అందరికీ ఈ నవనామ సంవత్సరంలో కరోనా వల్ల కానీ లేదా వివిధ రోగాల వల్ల కానీ బాధపడుతున్న అందరి భక్తుల వల్ల స్వామివారి యొక్క కృప కటాక్షాల వల్ల ఆయురారోగ్య అభివృద్ధి జరిగి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ సర్వే జన సుఖినో. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో రైతు వేదికలో విజయ్ డైరీ పాల ఉత్పత్తిదారుల పాడి రైతులకు ఇన్ఛార్జ్ ఇరిగి పరశురాములు నేతృత్వంలో పాడి రైతులకు విజయ్ డైరీ ప్రోత్సాహకాలపై రైతులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విజయ్ డైరీ మణిదీప్ సూపర్వైజర్ సుమన్, సీనియర్ అసిస్టెంట్ మురళీ కృష్ణ విచ్చేసి విజయ్ డైరీ ద్వారా ప్రభుత్వ ప్రోత్సాహాలను, దానా పాడి రైతు కూతురు కళ్యాణానికి 5,000 రూపాయలు, పాడి రైతు మరణిస్తే 5,000 రూపాయలతో, అలాగే సబ్సిడీపై బర్రెలు, ఆవులు వాటికి అనారోగ్య బారిన పడకుండా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అనేక ప్రోత్సాహాలను విజయ్ డైరీ అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయ్ డైరీ అధికారులు మణిదీప్, విజయ్ డైరీ టెక్నికల్ అసిస్టెంట్ రామస్వామి, లింగం దేవేందర్, గంభీరావుపేట ఇన్ఛార్జ్ ఇరిగి పరశురాములు, నర్మల ఇన్ఛార్జ్ అనిల్ కుమార్, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు. పాల ఉత్పత్తిదారులు అందరూ పాల్గొన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు గంభీరావుపేట గ్రామంలో విజయ డైరీ తరఫున రైతుల అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా డైరీ సూపర్వైజర్లు మరియు టీఎంసీ ఇన్ఛార్జ్ ఇక్కడ మన ఇన్ఛార్జ్ పరశురాముల గారు పాల్గొనడం జరిగింది. డైరీని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం. వివిధ గ్రామాల్లోని విజయ డైరీ పాల ఉత్పత్తిదారుల రైతులతో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన డైరీ ఇన్ఛార్జ్లు మరియు మేనేజర్లు సిద్దిపేట నుంచి రావడం జరిగింది. మరి విజయ్ డైరీ యొక్క లాభాలను, దీని యొక్క ప్రాముఖ్యతను, విశిష్టతల గురించి రైతులకు ప్రతి విషయాన్ని ఇవ్వడం జరిగింది. ఇలా మీరు ఇన్ని లీటర్లు నింపితేనే ఈ సబ్సిడీ వస్తుంది, అన్ని లీటర్లు నింపితేనే ఆ సబ్సిడీ వస్తుందని చెప్పేసి ప్రైవేట్ డైరీలు ఎన్నో విధాలుగా మభ్య పెట్టినా కానీ రైతులు అటువంటి మభ్యలకు లోను కాకుండా విజయ్ డైరీలోనే పాల్గొస్తూ మరి గవర్నమెంట్ సహకరిస్తూ గవర్నమెంట్ని కూడా ముందుకు నడిపించాలని చెప్పేసి ఈ విధంగా కోరడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో పంట మార్పిడిపై రైతులు తోట ఆగన్న గ్రామస్తులతో చర్చించారు. రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వం వరి పంటను సేకరించేది లేదని ఆదేశాలు జారీ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యగా రాష్ట్రమంతటా పంట మార్పిడిని ప్రోత్సహిస్తుందని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల ఇన్ఛార్జ్ తోట ఆగన్న మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులంతా కలిసి ఒక కమిటీని ఏర్పరచుకొని పంట మార్పిడిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని, వారికి ప్రభుత్వం నుంచి అవసరమైన మద్దతు అందిస్తామని, అంకాపూర్, ముల్కనూర్, గంగదేవిపల్లి వంటి గ్రామాలను ఆదర్శంగా తీసుకొని అభివృద్ధి పథంలో కొనసాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు అధ్యక్షులు రాధారపు శంకర్, ఏఎంసీ చైర్మన్ కొండ రమేష్, వ్యవసాయ శాఖ ఏఈఓ అనూష, నర్సగౌడ్, ఉప సర్పంచ్ ఉస్మాన్, గ్రామ పాలకవర్గం సభ్యులు ఎంపీటీసీ మధు, ఏఎంసీ డైరెక్టర్ దేవరాజు, గ్రామశాఖ దేవరాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీణపల్లి మండల కేంద్రంలో తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ప్లీనరీ మహాసభ కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ నెల 31న జరిగే హలోమాల చెలో హైదరాబాద్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రొడ్డ రామచంద్రం, మండల నాయకులు సామల మల్లేశం, రాజు తదితర నాయకులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు జిల్లా కార్యాలయంలో మాట్లాడుతూ చనిపోయిన వ్యక్తికి టీకా అనే వార్తకు స్పందించి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాల మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రము కోనారావుపేట వైద్యాధికారికి మెమో జారీ చేశామని, అలాగే సంబంధించిన ఏఎన్ఎంను సస్పెండ్ చేస్తున్నట్లు చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల 2004-2005 పదో తరగతి బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం రైతు వేదికలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా హాజరై ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు, తీపి గుర్తులు నెమరు వేసుకున్నారు. 16 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వివిధ రంగాల్లో స్థిరపడిన వారి కుటుంబ పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. అందరూ కలిసి ఆటపాటలతో ఆనందంగా గడిపారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి తోడ్పాటు, పిల్లల విద్య, ఉద్యోగ అవకాశాల్లో తోడుగా ఉండాలని తీర్మానించారు. తమతో విద్యను అభ్యసించిన, అంగవైకల్యం పొందిన చడిమేల రాజశేఖర్కు అందరూ కలిసి ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుధాకర్ రెడ్డి, మల్లేశం, అశోక్ భాస్కరాచారి, వేణుగోపాలాచారి, విజయ్ కుమార్, అత్తయ్య లక్ష్మణ్, విద్యార్థులు బైతి నవీన్, వెంకటేష్, కిషన్, మైపాల్, సుమన్, నరేష్, గణేష్, రాజు, ప్రసాద్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గురువులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు మనం అందరం అనుకుంటున్నాము ఆల్ ఇన్ వన్ అని చెప్పేసి, గుర్తుంది. ఆయుక్తిలోని మూడవ వాక్యమే గురువు. గురువు అంటే ఒక వ్యక్తిలో ఉండేటటువంటి అజ్ఞాన అంధకారాన్ని తొలగించేటటువంటి ఒక ఆయుధమే గురువు. మన తెలుగు మాస్టర్ గారు ఎన్నోసార్లు వివరించడం జరిగింది. అటువంటి భాషా నైపుణ్యాలను మనలో తెలియజేసేటటువంటి వాడే తండ్రి తర్వాత గురువే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.